విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు కలిసినటువంటి మా వృక్షక రాశి గల సర్వ భక్తులకు కూడా ఇది ఒక శుభ సమయంగా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది సహజంగా కానీ విశేషమేందంటే ఈ రాశికి దశమాధిపతి అయిన సూర్య భగవానుడు ప్రస్తుతానికి వ్యయస్థితిలో బుధుడితో కలిసి ఉండటం లబ్ధి కలిగించే శుక్రుడు యోగంలో ఉన్న వాక్స్థానంలో గురువు ఉన్నా కూడాను అక్కడ వ్యయంలో ఉన్నటువంటి దశమకాలు ఉన్నా కూడా వృత్తిపరమైనటువంటి వ్యక్తులు ఎవరైనా సరే అది ఐఏఎస్ అని ఐపీఎస్ దగ్గర మొదలు పెట్టుకొని బంటు దాకా ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ వారు వారు చేసే పనుల్లో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం వస్తుంది లేకపోతే వాళ్ళు ఎందుకో తెలియకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కలిగించుకునే అవకాశం వాళ్ళ వాళ్ళు వాస్తవంగా వాళ్ళు ఏం చేయకపోయినా కూడా ఒక నింద అనేది వాళ్ళ మీదకి వచ్చేదానికి అవకాశం కలుగుతుంది కనుక అలా కలగకుండా ఉండేదానికోసమే మీరు మనశ్శాంతితో ఆనందంగా కూడా మీ మీ యొక్క దాంట్లో అద్భుతమైన యోగస్థితి అనిపించేదానికి మా వృక్ష రాసి సర్వ భక్తులకు కూడాను చిన్న ఉపాయంతోనే ఇవన్నీ కూడాను మీరు సర్దిద్దుకోవడానికి అవకాశం సగ్గు బియ్యం ఇంటూనే ఉంటాయని అది తెప్పించుకోండి ఇబ్బంది లేదు అవి చక్కగా సగ్గు బియ్యాన్ని పట్టుకొని సూర్యభగవాన్ ముందు నించొని ఓం నమో సర్వ బింబకరాయ ఓం నమో సర్వబింబకరాయ సర్వాంతరేణ ఓం నమో సర్వబింబకరాయ సర్వాంతరేణ క్లీం నమ క్లీం నమ అని ఇలా మనస్ఫూర్తిగా కూడా మీ ముందు తదితరులు ఇందాక చెప్పినట్టు తదితరులని ముందు ప్రార్థించుకొని ఇష్టది ప్రార్థించుకున్న తర్వాత ఇది చెప్పిన చేసి అవి కూడా పక్షులకు ఆహారంగా వేయండి ఈ యొక్క వృక్షక రాసిన సర్వభక్తి వారితో శుభంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆస్పదిస్తున్న